కాంగ్రెస్ పార్టీ కోరుతుంది మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది సో మేడిగడ్డకు స్వయంగా రాహుల్ గాంధీ విజిట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి అవినీతిని ఆయన ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ ఈ ప్రధానంగా కింద చర్చనీయాంశంగా అవుతున్నటువంటి నేపథ్యంలో సో దీన్ని మరింతగా ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది సో ప్రధానంగా ఇటు రాహుల్ గాంధీ అన్ని తానే తెలంగాణ నేతల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే సో కొంత పార్టీ అధ్యక్షుని మార్పు తర్వాత ఢీలా పడినటువంటి బీజేపీ నరేంద్ర మోదీ స్వయంగా బీజేపీ నేతలు ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో గడిచిన పదిహేను రోజుల్లో తెలంగాణలో రెండు సార్లు పర్యటించిన నరేంద్ర మోదీ సో ఈ నెల ఏడో తారీఖు పదకొండో తారీఖు రెండు రోజుల పాటు తెలంగాణలో ఇటు బీసీ గర్జన సభలోను అలానే దళిత విజయ బేరి సభలను కూడా నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు మరోవైపు అమిత్ షా అలానే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నేతలంతా కూడా తెలంగాణలోనే విస్తృత ప్రచారం కూడా వాళ్ళంతా కూడా చేయబోతున్నారు సో బీజేపీలో పరిస్థితి ఎలా ఉంది సో జనసేనతో పొత్తు బీజేపీకి లాభిస్తుందా నరేంద్ర మోదీ సభలు తెలంగాణ బీజేపీలో ఎట్లాంటి ఉత్సాహాన్ని నింపుతాయి తెలుసుకుందాం మా ప్రతినిధి నరేష్ బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారు సో నరేష్ చెప్పండి సో ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ అనేది బీజేపీ పార్టీలో ఉంది దాదాపుగా ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించారు సో గడిచిన ఎన్నికల్లో నూట ఏడు స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ రాలేదు ఈసారి బీజేపీ ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది నరేంద్ర మోదీ సభలు అమిత్ షా సభలు బీజేపీకి సంబంధించిన పెద్ద నేతల ప్రచారాలన్నీ కూడా బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశాలున్నాయా ఖచ్చితంగా బీజేపీ ఒక నమ్మకంతో ఉంది తెలంగాణలో రాబోయేది హంగ్ రాబోతుంది దానిలో కింగ్ మేకర్ తాము అవుతామని బీజేపీ ముఖ్య నాయకులంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు దానికి కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పార్లమెంట్తో పాటు జీహెచ్ఎంసీ దాని పరిసర శివారు ప్రాంతాల నియోజకవర్గాల మీద తాము స్పెషల్ ఫోకస్ పెట్టాము ఇప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక అయితే అయితే రేపటి నుంచి ఏదైతే ఈ నెల ఏడవ తేదీ నుంచి మళ్ళీ ప్రచారాన్ని దేశ ప్రచారానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టబోతున్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కలరంతా కూడా మారిపో ది కాయం రంగుబులు ఉంటుంది తెలంగాణ మొత్తం ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై స్థానాలు తాము గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళు కింగ్ మేకర్ అవుతామనేది బీజేపీ చాలా గట్టిగా చెప్తుంది ఏదైతే నవంబర్ పదిహేను నుంచి మీరు పరిస్థితులు చూస్తే పూర్తిగా మారిపోతాయనేది కూడా వాళ్ళ నమ్మకంగా ఉంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించాల్సి ఉంటుంది ఒక్కొక్క రాజకీయ పార్టీ సహజంగానే ఒక్కొక్క అజెండాతో ఎన్నికలకు వెళ్తే కాబట్టి ఈసారి బీజేపీ బీసీ కార్తో ఎన్నికలకు వెళ్ళబోతుంది ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటూ కూడా అమిత్ షా సూర్యాపేటలో ప్రకటించారు దానికి కొనసాగింపుగా ఈ నెల ఏడవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్బీ స్టేడియంలో ఒక బీసీ గర్జన సభను నిర్వహించబోతున్నారు ఆ సభలోనే బీసీలకు ఏం చేస్తామనేది కూడా ఆయన చాలా స్పష్టంగా ప్రధానమంత్రి స్వయంగా చెప్పబోతున్నారు అంటే కేంద్ర నాయకత్వమే బీజేపీ జాతీయ నాయకత్వమే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను పర్యవేక్షిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అటు అమిత్ షా జేపీ నడ్డా ప్రధానమంత్రి మోడీలు స్వయంగా ఈ సభలు నిర్వహించబోతున్నారు వాళ్ళతో పాటుగా యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రులు ఏదైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారో హిందుత్వ అజెండా బలంగా ఉన్న నిజామాబాద్ ఆదిలా ఆదిలాబాద్తో పాటుగా కరీం కరీంనగర్ పరిసర పరిసర జిల్లాలో కూడా ఆయన ప్రచారం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది ఆయనతో పాటుగా హిమంత బిశ్వ శర్మ అసం అసాం ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన కూడా చాలా కీలకమైన ప్రచారానికి శ్రీకారం చుట్ట చుట్టబోతున్నట్టు తెలుస్తుంది ఇక పదకొండవ తేదీన మోడీ ఇంకొక సభను పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారు ఆ సభలో ప్రధానంగా ఎస్సీలకు సంబంధించిన సమస్యల మీద ఆయన ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది సో ఈ రెండు సభలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ రెండు సభల ద్వారా తెలంగాణలో ముఖ్యిత్రం రాజకీయ ముఖ్యచిత్రం మారింది అనేది బీజేపీ చాలా స్పష్టంగా నమ్ముతోంది దాంతోపాటుగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీని కూడా మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు ఇక ఆఖరిలో ఏదైతే ఇరవై తొమ్మిది ఏదైతే ఇరవై ఎనిమిది సాయంత్రం వరకు ప్రచారం నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి వీలన్ని ఎక్కువ సభలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నిర్వహించడానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది సో మొత్తం మీద ఇప్పటికి జనసేనకు సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి చర్చ ఎక్కడ దాకా వచ్చింది ఆల్రెడీ పొత్తు కుదిరిపోయింది సో ఇప్పటికే బీజేపీ ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించారు సో ఇంకా మిగిలిన అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది సో ఎక్కడెక్కడ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో దిగేటువంటి అవకాశాలున్నాయి సో జనసేన బీజేపీ పొత్తు తెలంగాణలో బీజేపీ కొంత గ్రాఫ్ పెంచుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందా ఓట్లు పెంచుకోవడానికి అలానే సీట్లు పెంచుకోవడానికి ఏమైనా ఉపయోగపడేటువంటి అవకాశాలున్నాయా ఇక ఖచ్చితంగా జనసేన పార్టీకి కనీసం ఒక పది పదిహేను స్థానాలు ఇవ్వడానికి బీజేపీ ఒక అంగీకారానికి అయితే వచ్చింది రాజకీయంగా రాజకీయంగా ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ కూడా ఏ స్థానాలు ఇవ్వాలనేది కొంత బీజేపీలో సందిగ్ధత ఉంది ఎందుకంటే జీహెచ్ఎంసీ పదలో ఒక రెండు స్థానాలు పుగట్పల్లి సేలింగపల్లి లాంటి స్థానాలను బీజే జనసేన అడుగుతోంది సో వాటితో పాటుగా ఖమ్మం అదేవిధంగా విధంగా మా మహబూబ్ నగర్తో పాటు ఉమ్మడి రంగారెడ్డిలో ఒక ఒక స్థానాన్ని ఇవ్వడానికి అంగీకరించినప్పటికీ కూడా బీజేపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఆశావాహులు ఉంటారో మొదటి నుంచి పనిచేసుకుంటూ అయితే కొంత ఒత్తిడి తీసుకొస్తారు బీజేపీ జాతీయ నాయకత్వం ఎత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు ఆ సీట్లు ఇవ్వద్దని సో వీళ్ళని కాంప్రమైజ్ చేసేదానికి కొంత వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది ఇప్పటికే ఎనభై ఎనిమిది స్థానాలు ప్రకటించారు ఒక ముప్పై ఒక్క స్థానాలు ప్రకటించాల్సి ఉంటుంది ముప్పై ఒకటిలో పది కానీ పదకొండు కానీ జనసేనకు పోతే ఒక ఇరవై స్థానాలకు బీజేపీ అభ్యర్థులు స్వయంగా పోటీ చేస్తారు సో వీళ్ళను ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత కాంప్రమైజ్ అటు వాళ్ళని సర్ది చెప్పిన తర్వాత వాళ్ళని ఒక దారిలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజు నుంచి నామినేషన్స్ వేయాల్సి వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక రేపు ఎల్లుండో కూడా ఆ స్థానాలు క్లారిటీ వచ్చే ఉంది ఏదైనప్పుడు కూడా జనసేన ద్వారా కొంత తమ వైపు బీజేపీ నాయకత్వం ఆలోచనగా ఉంది సో ఇది తెలంగాణ ముఖ చిత్రం సో ప్రధానంగా మూడు పార్టీలు కూడా చాలా సీరియస్ గా బ్యాటిల్ ఫీల్డ్ లో పోరాడేందుకు వాళ్ళంతా కూడా తమ అస్త్రాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు సో తెలంగాణలో రాజకీయ నాయకుల పైన జరుగుతున్నటువంటి ఐటీ దాడులు కూడా కొంత కలకలనైతే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీదనే ఈ ఐటీ దాడులు జరగడం అనేటువంటిది తెలంగాణ పొలిటికల్ సర్కిల్ ఒక తీవ్రమైనటువంటి చర్చగా అయితే మారుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఓవరాల్ గా నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ కేసీఆర్ అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అతిరథ మహారాజులంతా కూడా ఈ రానున్న రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగేటువంటి ప్రచారంలో సో ఈ నేతలంతా కూడా సుడిగాలి పర్యటన చేయబో చేయబోతున్నారు సో దాదాపుగా రోజుకు దాదాపుగా పది నుంచి పదిహేను హెలికాప్టర్లు తెలంగాణలో చక్కర్లు కొట్టేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇది బులిటెన్ సంబంధించిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మరో బులిటెన్ లో కలుసుకుందాం అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి